బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం మిత్రులారా సెప్టెంబర్ 8 మనము అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇంటర్నేషనల్ లిటరసీ డే సోదర మహాశయలారా దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము అంతిమ దైవగ్రంథం ఖురాన్ లో చెప్తాడు దైవము అల్లజీ అల్లమ బిల్ కలం ఆయన కలం ద్వారా మనిషికి జ్ఞానాన్ని నేర్పాడు అల్లమల్ ఇన్సాన మాలం యాలం మనిషికి తెలియని విషయాలన్నీ దైవం నేర్పాడు అంతే కదండి మనకు ఏ విషయం కూడా తెలియదు ఆయన నేర్పినటువంటి విషయాలే మనము తెలుసుకుంటున్నాము ఇంకా ప్రోభవృద్ధి సాధిస్తూ ఉన్నాము కాబట్టి ఆయన పెట్టినటువంటి జ్ఞానమే విద్య ద్వారా జ్ఞానం వస్తుంది జ్ఞానం అనేది మంచి చెడుల విచక్షణను మనకు తెలియజెప్తుంది ఏది మంచి ఏది చెడు ఏది దైవం ఏది దైవేతరం ఇత్యాది విషయాలన్నీ కూడా మనకు విద్య అనేది మనకు నేర్పుతుంది ఇక అక్షరాస్యత విషయానికి వచ్చినట్లయితే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం యునెస్కో 1966లో ఇది ప్రతిపాదించింది సెప్టెంబర్ 8 మనము జరుపుకోవాలి అని చెప్పేసి పిలుపునిచ్చింది దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అక్షరాస్యత యొక్క ప్రాధాన్యతను తెలపడం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మనం చూసుకున్నట్లయితే 775 మిలియన్ల మంది నిరక్షరాస్యతతో ఉన్నారు అంటే ప్రతి 5గురిలో ఒకరు నిరక్షరాస్యులుగా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నారు అందులో 2/3 వంతు స్త్రీలు ఎక్కువగా ఉన్నారు ఇక 60 మిలియన్ల మంది పిల్లలకు స్కూలింగ్ అనేది లేదు ఈ రోజున ప్రస్తుతం ఇక భారతదేశం విషయానికి వచ్చినట్లయితే 74% కేరళలో ఎక్కువగా కేరళలో 94% అక్షరాస్యులు ఉన్నారు మొత్తం ఇండియా మనం చూసుకున్నట్లయితే 74% మంది అక్షరాస్యులు ఉన్నారు అదే విధంగా తక్కువ స్థాయి బీహార్లో 64% ఉన్నారు సరే ఇవన్నీ మనం పక్కన పెడితే విద్య అనేది ప్రాపంచిక విద్య కూడా కావాలి ఆధ్యాత్మిక విద్య కూడా తప్పనిసరిగా కావాలి ప్రాపంచిక విద్య మనిషిని నిలబెడితే ప్రపంచంలో నిలబెడితే పరలోక విద్య ధార్మిక విద్య అనేది అతని జీవిత లక్ష్యాన్ని తెలుపుతుంది అతని దైవం యొక్క పరిచయాన్ని అతనికి చేస్తుంది మరణం తర్వాత రాబోయే జీవితంలో సాఫల్యాన్ని ఇస్తుంది కాబట్టి అసలైనటువంటి జ్ఞానం ఏది అంటే దైవాన్ని తెలుసుకోవడమే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది యెహోవాను తెలుసుకున్నటయే జ్ఞానమునకు మూలము అని చెప్పి సామెతల గ్రంథంలో ఉంటుంది కాబట్టి దైవాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం వ్యర్థం ఎంత సంపాదించినా కూడా ఋగ్వేదంలో కూడా చక్కటి మాట ఒకటి మనకు కనబడుతుంది అదేంటంటే జ్ఞానులు ఋషులు తమ మనస్సును ఆలోచనలను పరమ సత్యము సర్వంతర్యామి సర్వశ్రేష్ఠు అయిన దేవుని యందు ఏకాగ్రత పరుచుచున్నారు కాబట్టి తమ జ్ఞానాన్ని వాళ్ళు ఆ దైవాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు అని చెప్పడం జరిగింది భగవద్గీత గ్రంథంలో కూడా 10:3 శ్లోకంలో యోమా మజమ అనాదిం చవేత్తి లోకమహేశ్వరం అసమూఢస్య మర్త్యేషు సర్వపాపే ప్రముచ్యతే అన్నాడు అంటే ఎవరైతే దైవాన్ని పుట్టుక లేనివానిగాను అనాది స్వరూపుని కానీ ఎవరైతే తెలుసుకునిచున్నాడో వాడు మనుషుల్లో అజ్ఞానము లేనివాడే సర్వపాపం నుండి విడవబడుచున్నాడు అజ్ఞానం ఎప్పుడు ఉండదు ఆ దైవాన్ని తెలుసుకున్నప్పుడు ఉండదు సోదర మహాశయులారా అంతిమ దైవగ్రంథం ఖురాన్లో కూడా చెప్పాడు దైవము ఇన్నమ యక్షల్లాహు మిన్ ఇబాదిహి ఉలమా నిజమైన జ్ఞానులు ఎవరు అంటే దైవానికి భయపడేవారు చూడకుండా అని చెప్పడం జరిగింది కాబట్టి సోదర మహాశయులారా అక్షరాస్యత వల్ల జ్ఞానం మనకు అబ్బుతుంది జ్ఞానం అబ్బాలి అంటే మనమందరం కూడా అక్షరాస్యతను సాధించాలి ఎవరైతే ఇంకా నిరక్షరాస్యులు మన చుట్టూ ప్రపంచంలో ఉన్నారో వాళ్ళకి మన చేతనైనంతగా సహాయాన్ని చేస్తూ వారికి జ్ఞానాన్ని నిజమైనటువంటి జ్ఞానాన్ని నేర్పే ప్రయత్నం మనం చేయాలి సర్వేజన సుఖ్రోభవంతు థ్యాంక్ యూ వెరీ మచ్